తిరుపతి ఎంపీ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి మద్దతుగా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ప్రచారం నిర్వహించారు. ముత్తుకూరులోని ఆర్ఆర్ కాలనీ నుంచి బస్టాండ్ వరకు లోకేష్ పాదయాత్రగా ముందుకు సాగింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సర్వేపల్లి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆధ్వర్యంలో వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. వైసీపీ నేతలకు నెత్తినెక్కిన కళ్లను కిందకు దించి వచ్చే మూడేళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని పాలన సాగించడానికి తిరుపతి ఎంపీగా పనబాక లక్ష్మిని గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. నెల్లూరు గద్దె మీద స్వాగతం పలికినటువంటి సోదర సోదరీమణులందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నందమూరి వంశ వీరాభిమానులకు ఏమీ పీక లేకపోయారు. గడిచిన రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేశాం. ఒక సూలూరుపేటలో 13,526 ఎన్టీఆర్ గృహాలు కట్టాం. కనీసం ఆ గృహాలు పేదలు మైకి దమ్ అయిపోయి ఉండొచ్చు, కానీ నాకు తవ్వలేదు. యుద్ధం ఇప్పటికే ప్రారంభమైంది. కనీసం పేదోళ్ళకి ఇల్లు ఇచ్చే పరిస్థితులు లేరు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు పేదోళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. నేను అడుగుతున్నా ఇక్కడ ఎమ్మెల్యేని, గత 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి సహాయ నిధి కనీసం 1 రూపాయి తీసుకొచ్చాను అడుగుతున్నా. ఇంకొక పక్కన పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేశారు. రైతులకి నీరందించారు, పేదలకి సురక్షితమైన తాగు నీరందించారు. దాదాపు 80% పనులు మనం పూర్తి చేశాం. ఇంకా 20% పెండింగ్ ఉంటే ఆ పనులు కూడా పూర్తి చేసే పరిస్థితులు లేడు ఈ ఎమ్మెల్యే. ఎంత న్యాయం చూడండి. ఇంకొక పక్కన నేను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్నంటే నాకు చాలా భయం వేసేది. నాతో పోరాడేవారు. నేను మంత్రిగా ఉన్న 2.5 సంవత్సరాలు 235 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చుతా ఉన్నారా. ఈ తిరుపతి ఉప ఎన్నికల్లో మన ఓటు ఏ గుర్తుకి, మన ఓటు ఏ గుర్తుకి, సైకిల్ గుర్తుకి ఓటేసి పార్లమెంట్ కి ఒక సింహం లాగా పనబాక లక్ష్మి గారిని పంపించాలని మిమ్మల్ని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన ముత్తుకూరు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.